నేను కాజిన మమ్మీ తక్కువ అప్పట్లో చాలా ఉంటుంది కదా పొందుకెడుస్తుందా తిట్టిందా అమ్మా ఏ ముందు పెట్టినావే డైపర్ ఏమైతుంది అవ్వా నువ్వు నన్ను ఎట్లా అంటే వీడియో సాపమా అని చెప్పేసి పోగానే అని అందం చూసి అన్నా 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 అంటారు తెలుసా చిన్నోడా ఇట్లా పెట్టి పెట్టి మమ్మీ ఫ్యాట్ ఫ్యాట్ చేస్తుంది మమ్మీ మమ్మీ లేరు డాడీ లేరు ఎవ్వరు లేరు అక్కడ నా మాట ఏంటి కూడా ఎవ్వరు ఉన్నారు పొద్దున 4 o'clock లేబడుతుండే హే గాయ్స్ గుడ్ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేసి ముందు ఒక లైక్ కొట్టండి అండ్ నవీష్గాన్ స్కూల్లో ఇవాళ కొంచెం యాక్టివిటీస్ ఏమి ఉన్నాయంట సో అందుకే నేను రెయిన్ కోట్ కొన్నాము అండ్ ఉష రెయిన్ కోట్ పైన అవిష్ ఎల్కేజీయా జేకేజీయా జూనియర్ కేజీ రాశి అండ్ మా రెడీ అయిపోయిండు ఇలా సివిల్ డ్రెస్ నానా వెళ్దాం దాయిగా ఇది కూడానా అంబ్రెల్లా కూడా అవి యాక్టివ్ ఉండాలి ఓకేనా యాక్టివిటీ మంచి చేయాలి అది టీచర్ చెప్తారు నీకు ఓకే చలో పోదామా తిన్నారా చలో నాన్న వెళ్దాం దా వద్దు చూడగాడొద్దు ఈడు ఉందికి స్కూల్కి ఏమన్నా గుడ్ల గూప లెక్క చూస్తున్నావేనరా నువ్వు ఇప్పుడే లేచి గుడ్ల గూప లెక్క చూస్తున్నావేనరా ఏడి కోయలే కింద కూర్చో బాయ్ బాయ్ వచ్చంటే కొడతా అక్కడ కూర్చో ఫోలియో హ్యాండ్స్ అంటే ఫోలియో హ్యాండ్స్ అంటే ఇండో చెప్పలేవేంటి రే నువ్వు ముందు కింది భక్తు పెడుతున్నా రే నాకు అర్థమైతే లేరు చూటా డైలీ బొట్టు పెడతారేంటా నీకు డైలీ దేనికి డైలీ పెడతాను నీ బొట్టు ఎవరు పెట్టినా బొట్టు దీనికి ఎందుకు పెట్టు అని చెప్పేసి అంటే నీ బొట్టు తీసేసి ఆయనకి పెట్టేసావు వాడు అమ్మాయి అనుకుంటున్నా అబ్బాయి అనుకుంటున్నా అనే నీ కుక్కీ గాడు ఎక్కడో మమ్మీ గాజుల కలెక్షన్ ఏంది ఇది అన్ని పుట్టి డబ్బాలు నెసింగ్ అంతా ఏం పెట్టు చేసి ఉండేది నేను కాజు చాలా ఉంటుంది ఏం చేస్తాను మొత్తం చదువుతున్నావు ఉట్టప్పుడు గాజులు దొరికాయి అందుకు చూసుకొని పెట్టుకుంటున్నాను ఏమైంది టాబ్లెట్స్ తీసుకోవాలి కదా మమ్మ అది ఏమన్నా టిఫిన్ పెడితే మంచిగా ఉంటుంది మా అవి గారు ఇప్పుడే తీసుకొని వచ్చినాం స్కూల్లోకి వెళ్ళి అండ్ వాళ్ళ దాంట్లో ఇలా రెయిన్ డ్యాన్స్ ఉంది అనుకుంటా అందుకే ఇది తెప్పించింది సో వాళ్ళు నీళ్ళు పోస్తూ ఉంటే వీళ్ళు దర్శి ఎంజాయ్ చేసిందంట నాడు నన్ను వెళ్దాం కదా పైన తిన్నా సో ఇదంతా నా మమ్మీ చూపెట్టినా కానీ ఇప్పిస్తా అని చెప్పేసి అంటున్నాను మెల్ల మెల్ల కింద పడతా ఆగు నాన్న అది నేను ఎత్తుకుంటా పడతాం మళ్ళీ కింద నేను స్కూల్ దగ్గర ఇచ్చి పెట్టమంటే లేరు నేను ఇంటి దాకా వేసుకొని వచ్చేసి మా అమ్మకి చూపెడతా అంట ఏం చేస్తావు నాన్న స్కూల్లో నీళ్ళతో ఆడుకున్నావా లోపల బాగుండేనా అయిపోయి ఇయ్యడం ఇక్కడ ఇయ్యడం అయిపోయి పాపం హోంవర్క్ స్టార్ట్ అయింది చేస్తున్నాను మంచిగా ముందుకు ఏడుస్తున్నాడు ముందుకు ఏడుస్తున్నాను తిట్టిందా అమ్మా ఏ ముందు పెట్టినావే పెన్సిల్ పట్టడానికి వస్తా లేదు అది ముందుకు పెడతావు నా పెన్సిల్ పట్టి రాయ్ పట్టి ఇట్లా ఏం రాసు రాయ్ రాయ్ పెన్సిల్ పట్టాలి కదా నాన్న ఇట్లా పట్టు ఏంది ఏంది అర్థమైందా తిట్టినా
చూటా డాడా పోకున్నా, నా కొంచెం పని చేసుకొని డాడాని. ఓకేనా? పో డాడా దగ్గర, డాడా దగ్గర నుంచి పో. మరి అరే 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 ఇది ఎందుకు నవ్వుస్తుండ్రా? పో డాడా. ఎట్లుంటుంది డైపర్ ఎస్ ఏమైతుంది? అవ్వా ఊకే టాయిలెట్ బడబట్టలు ఉంచుతో అని ఇల్లు మొత్తం ఖరాబ్ అవుతుంది. ఈయన వల్ల కంపపాడు. నీళ్ళు వస్తాయి తూడుస్తుంది అంతే. మరి డైపర్ అయితే తల్లి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవును నేను పోటీ చేసి డైపర్ ఇవ్వ నేను లంగా పెడతావు చేతి కూడా కడిగిపో. ఏ ముక్క నా ఇల్లు చెత్త కుండి చేసి పడేసింది కదా రా, మీరు నిజంగా ఏమైందిరా? తాగింది ఏమైంది? ఏం రాస్తుంది? ఏగో మొత్తం కాకే మొత్తం చేతులకి. ఏం చేస్తావు చూడటా నువ్వు? నీ చేస్తాడు ఏం తెల్లనట్టు కూర్చుంటాడు మళ్ళీ. గో చెప్పు. చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు రే అన్న. చెప్పులు అవి అన్న చూసినంటే తిరుగుతారు. చూడండి చెప్పులు వేసుకుని రాడు అవి. ఏంటవి? వీడియోలు వద్దా? ఎందుకు వద్దు? నీ పైన ఏం ప్రాంక్ చేస్తానా నేను? ఏం ప్రాంక్ చేసినా ఇక్కడ వచ్చి మాట్లాడే. ఏం ప్రాంక్ చేసినా నీ పైన? జిలపురుగు ప్రాంకా? ఇంకేం ప్రాంక్ చేసినా? చేతిరిగిన ప్రాంకా? ఇంకేం ప్రాంక్ చేసినా? నాలుకే ప్రాంకా? ఇప్పుడు చేస్తే ఏంది? చేస్తే ఏంది? నువ్వు భయపడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు చిన్న చిన్న దానికి. నువ్వు నన్ను ఎట్లాంటివరా వీడియోస్ ఆపమని చెప్పేసి? నేను వీడియోస్ చేస్తా, పక్కా చేస్తా వీడియోస్. ఏంది బరాబర్ చేస్తా వీడియోస్? అర్థమైందా? చేస్తా. ఇప్పుడు చూడరా నీకు జిల్లపుడుగు తినిపిస్తా చూడు. రే ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా? నెయ్యేసి చారిపోసి నీకు ముద్ద నాకు ముద్ద అత్తారింటికి దారేది గీత గీత. నిన్న గేమ్ ఎంత మంది ఆడుతుండే కింద కామెంట్ చేయండి. నేను కూడా ఆడుతుంది. చిన్నోనికి పెద్దోడు అంటే చాలా ఇష్టం మమ్మీ. పెద్దోడిని కూడా చిన్నోడు అంటే ఇష్టం? లేరు లేరు, చిన్నోనికి ఇష్టం. అన్న నా అగ్గి ఇచ్చుకోనా? అగ్గి అన్నకి అగ్గి చిన్నకి చాలా ఇష్టం. స్కూల్ దగ్గర కొత్తగారు మమ్మీ పోగానే అలా అందం చూసి అన్నా 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 అంటాడు తెలుసా చిన్నోడు? తీసుకెళ్తావు కదా అప్పుడప్పుడు అనా అనా అంటారు. సో గైస్ బయట అయితే చాలా వర్షం పడుతుంది, అండ్ ఇంట్లో మాత్రం గరం గరం. ఏంటి మమ్మీది?
గోబీ పకోడీ చేస్తుంది మమ్మీ. ఇట్లుంటే మా ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా పెట్టి పెట్టి మమ్మీ ఫ్యాట్ ఫ్యాట్ చేస్తుంది మమ్మీ. ఎప్పుడు ఇంట్లో ఫ్రై ఐటమ్స్ ఉంటాయి, నూనె లేని మా ఇంట్లో అసలు గారే కాదు ఫుడ్. ఏం కరెక్ట్ మమ్మీ, దుబ్బుగా అవుతున్నాను. ఈరోజు జిమ్ పోతున్నా కాబట్టి అట్లున్నా కానీ నువ్వు పెట్టేదానికి డైట్ అయితే అసలు. అవి నాన్నంత తీసి కిందే కిందే అట్లా వేస్తారా? మంచిగా తీసుకుందే. ఇంత అసలు మేనర్స్ లేకుండా పోతుంది, సీరియస్ గా చెప్తున్నా నేను. ఇట్లా కాదు, హాస్టల్ వేస్తేనే అవుతారు మీరు. అవి ఎందుకు నాన్న ఇట్లా చేస్తున్నావు? మంచిగా కిందే హాస్టల్కి వెళ్ళిపోతాను. హాస్టల్లా హాస్టల్ అంటే తెలిసే, హాస్టల్ అంటే ఏం చెప్పు పిల్లోడు, హాస్టల్ అంటే ఏం చెప్పు చెప్పు, హాస్టల్ అంటే ఏం చెప్పు. అప్ప కాదు, అక్కడ మమ్మ ఉండడు, డాడా ఉండడు, ఎవ్వడు ఉండడు, నువ్వు ఒక్కడిని ఉంటావు హాస్టల్లో. ఇక హాస్టల్లో సీరియస్లీ రేపటి నుంచి హాస్టల్ ఫీజు కట్టేసాము. హాస్టల్ ఉంటావు, మమ్మ ఉండడు, డాడా ఉండడు, నేను తీసుకొని వెళ్ళిపోతాడు, జైల్లో పెట్టేస్తాను నేను. అర్థమైందా? అవి నిజంగా అవి మజాక్ అనుకుంటున్నావు? ఇప్పుడు స్కూల్ ఎట్లా వేసేసినా అట్లనే నేను హాస్టల్ వేసేస్తున్నా. వచ్చే ఉండరు, ఇక అక్కడనే ఉంటావు హాస్టల్లో. ఓకేనా? అక్కడనే ఉండు, ఉండు నాన్న. మన ఎందుకు సతాయిస్తున్నావు? మంచిగా చెప్పు సారీ అని చెప్పేసి నవ్వుకుండా కాదు, సీరియస్గా చెప్తున్నా. మళ్ళీ ఒళ్ళి చేసావు అంటే హాస్టల్ చేసేస్తా చెప్తున్నా, కెమెరా ముందు చెప్తున్నా. ఓ మా అవిష్ గారు ఒళ్ళి చేసినాక హాస్టల్ చేస్తాను. హాస్టల్లో ఎట్లుంటారు చెప్పండి గైస్. అక్కడ మా అమ్మ ఉండరు, డాడా ఉండరు, ఎవ్వరు ఉండరు. ఎందుకు నవ్వుతున్నావు నాన్న? ఇక్కడ సీరియస్ మాటలు మాట్లాడుతుంటే ఎందుకు నవ్వుతున్నావు? మజాక్ అవుతుంది, నన్ను ఏషియన్ చూసినావా? 9th-10th క్లాస్ హాస్టల్లో అట్లా వేసేసి అవుతుంది. డాడాని హాస్టల్ వేసారు తెలుసా అవిష్? ఇక్కడ చూపి, డాడాని హాస్టల్ వేసారు 9th-10th క్లాస్లో. మంచిగా చదువుతలేడని హాస్టల్ వేసేసారు తెలుసా డాడాని? ఎవరు లేకుండా పిచ్చోళ్ళని ఏడ్చుకుంటా కూర్చున్నావు హాస్టల్లో. అర్థమైందా? నువ్వు ఏడ్చినావా? నువ్వు ఏడ్చినావా? మమ్మీ లేరు, డాడీ లేరు, ఎవరు లేరు అక్కడ. నా మాట వినేటోడు ఎవరు ఉండరు. పొద్దున 4:00 లేబడుతుండే, స్టడీ అవర్స్ లో కూర్చోబెడుతుండే. 4:00 లేస్తుండే నాన్న? లేబడుతుండే, నేను లేచుడు కదా, లేబడుతుండే వాళ్ళు. అమ్మాలి ఎప్పుడు పండుకుంటుండే? 7:00 నన్ను హాస్టల్ పంపించక మమ్మీ అని చెప్పేసి కొట్టుకొని వచ్చినా అయినా నిల్లే మా ఇంట్లో. మళ్ళా దాని బదులు చదువుకుంటా అయిపోతుండే కదా. ఇక్కడ చదువు, నాకు చదువు రాదు కదా, చదువు రాని నేను సాఫ్ట్వేర్ కంపెనీలో చేసిన. ఫోన్ పట్టుకుంటే ఏనాడు? నువ్వు డాడీ దగ్గర పో, నువ్వు డాడీ దగ్గర పో ఒకసారి పో. ఓ డాడీ ఏమో తేడానికి పోతుండు. ఏయ్ నిన్ను కూడా వేసిస్తాం రా హాస్టల్లా. నేను హాస్టల్ వేసేస్తున్నాం కుక్కీ. కుక్కీ ఇగో ఇక్కడ చూడు కుక్కీ, నిన్ను రియాన్ అవిష్ గారిని ఇద్దరిని వేసేస్తున్నాం హాస్టల్లో. ఆ డాడీ ఏమో తెచ్చింది ఏడ్చంటే సార్. ఫోన్ ఉండి పడుతున్నావు మళ్ళీ? ఫోన్ పట్టవద్దు, అర్థమైందా? పట్టుకోదా. ఈడు భయపడదు, భయపడదు. బనీ లేస్తా చూడు. కుక్కీ గాడు ఏ అవి తీ చేది. మళ్ళీ వేస్తా చూడు, మళ్ళీ వేస్తా చూడు. నువ్వేవి నేను పని ఏమి ఇష్టమురా?
అరే కిందరా ఇట్లా చీరెడితే వస్తారా టీషర్ట్ ప్యాంట్ లోపల ఉంది దాని కేసు నీ కేసు Hehehehe